ఇటీవల ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా రిజర్వేషన్ బచావో సమితి ఈ రోజు భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ను చేపడుతున్నారు. పలు డిపోల్లో తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్ చేయిస్తున్నారు. రాష్ట్రంలోని భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులందరూ ప్రధాన రహదారులపై వచ్చి రాస్తారోకో నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాల జేఏసీ మరియు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు తెలియజేశారు.